ఈ రోజు మురళి డేటు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడు ఈరోజు మురళి హెడ్లైను ఏకాగ్రత శక్తితో దృఢత ద్వారా సహజ సఫలత యొక్క ప్రాప్తి బాబ్దాదా చెప్తున్నారు ఈరోజు బ్రాహ్మణ ప్రపంచ రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పరివారాన్ని చూసి హర్షితమవుతూ ఉన్నారు ఇది అతీతమైన మరియు అతి ప్రియమైన చిన్న అలౌకిక బ్రాహ్మణ ప్రపంచము పూర్తి డ్రామా అంతటిలో అతి శ్రేష్టమైనటువంటి ప్రపంచము ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచం యొక్క ఆచార పద్ధతులు అతీతమైనవి మరియు చాలా విశేషమైనవి కూడా ఈ బ్రాహ్మణ ప్రపంచములోని బ్రాహ్మణాత్మలు కూడా విశ్వములోనే విశేషమైనటువంటి ఆత్మలు అందుకే ఇది విశేష ఆత్మల ప్రపంచము ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క శ్రేష్ట వృత్తి శ్రేష్టమైన దృష్టి శ్రేష్ట కృతి విశ్వములోని సర్వాత్మలను కూడా శ్రేష్టముగా చేసేందుకు నిమిత్తమవుతుంది ప్రతి ఆత్మ పైన ఈ విశేషమైనటువంటి బాధ్యత అయితే ఉంది కనుక ప్రతి ఒక్కరూ మీ ఈ బాధ్యతను అనుభవం చేస్తున్నారా ఇది ఎంత పెద్ద బాధ్యత పూర్తి విశ్వాన్నే పరివర్తన చెయ్యాలి కేవలం ఆత్మలను పరివర్తన చేయడమే కాక ప్రకృతిని కూడా పరివర్తన చేస్తున్నారు అయితే ఈ స్మృతి సదా ఉండడంలో మాత్రం పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారు బ్రాహ్మణాత్మలందరిలో విశేష ఆత్మలమైన మేము నెంబర్ వన్గా అవ్వాలి అనే సంకల్పము సదా ఉంటుంది కానీ సంకల్పము మరియు కర్మలో తేడా వచ్చేస్తుంది దీనికి కారణం ఏమిటి కర్మ చేసే సమయంలో సదా మీ స్మృతిని అనుభవి స్థితిలోకి తీసుకుని రావడం లేదు వినడము తెలుసుకోవడము ఈ రెండు గుర్తుంటాయి కానీ స్వయానికి అంగీకరించి ఆ స్థితిలో నడుచుకోవడంలో చాలామంది అప్పుడప్పుడు అనుభవీలుగా అవుతున్నారు అప్పుడప్పుడు కేవలం అంగీకరించేవారిగా మరియు తెలుసుకునేవారిగా అయిపోతున్నారు ఈ అనుభవి స్థితిని పెంచుకునేందుకు విశేషంగా రెండు విషయాల మహత్వాన్ని తెలుసుకోండి మీ సొంత మహత్వము ఒకటి మీ సొంత మహత్వము రెండవది సమయం యొక్క మహత్వము మీ స్వయం గురించి మీకు చాలా బాగా తెలుసు ఒకవేళ ఎవరినైనా మీరు ఎలాంటి ఆత్మాని ప్రశ్నించినా లేక మిమ్మల్ని మీరు నేను ఎవరు అని ప్రశ్నించుకున్నా ఎన్ని విషయాలు మీకు స్మృతిలోకి వస్తాయి ఒక్క నిమిషంలో మీ స్వమానాలు ఎన్ని గుర్తొస్తాయి ఒక్క నిమిషంలో ఎన్ని గుర్తొచ్చాయి చాలా గుర్తొస్తాయి కదా మీ సొంత మహత్వం గురించి ఎంత పెద్ద లిస్టు ఉంటుంది కనుక తెలుసుకోవడంలో అయితే చాలా వారు అందరూ తెలివైన వారే కదా మరి అనుభవం చేయడంలో తేడా ఎందుకు వచ్చేస్తుంది ఎందుకంటే సమయానికి ఆ స్థితి అనే సీటు పైన సెట్ అవ్వరు ఒకవేళ సీటు పైన సెట్ అయి ఉంటే ఎలాంటి బలహీన సంస్కారాలు కానీ ఏ ఆత్మలు కానీ ప్రకృతి కానీ ఏ ప్రకారమైన రాయల్ మాయ కానీ అప్సెట్ చేయలేవు ఉదాహరణకు శారీరక రూపంలో కూడా చాలామంది ఆత్మలకు ఒకే సీటు పైన లేక ఒకే స్థానంలో ఏకాగ్రంగా కూర్చునే అభ్యాసం లేకపోతే వారు ఏం చేస్తారు కదులుతూ ఉంటారు కదా అలాగే మనసుకు బుద్ధికి ఏదైనా అనుభవం అనే సీటు పైన సెట్ అవ్వడం రాకపోతే ఇప్పుడిప్పుడే సెట్ అవుతాయి మళ్ళీ ఇప్పుడిప్పుడే అప్సెట్ అవుతాయి శరీరాన్ని కూర్చోబెట్టేందుకు స్థూలమైనటువంటి ఒక స్థానం ఉంటుంది మనసు బుద్ధిని కూర్చోబెట్టేందుకు శ్రేష్ట స్థితి అనే సాధనము ఉంటుంది బాబ్దాదా పిల్లలు వాడే ఆటను చూస్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే మంచి స్థితి యొక్క అనుభవంలో స్థితమవుతారు ఇప్పుడిప్పుడే మళ్ళీ తమ మంచి స్థితి నుండి అలజడిలోకి వచ్చేస్తూ ఉంటారు ఎలాగైతే చిన్న పిల్లలు చంచలముగా ఉంటారు కనుక ఒకే స్థానంలో ఎక్కువ సమయం స్థిరముగా ఉండలేరు కనుక చాలామంది పిల్లలు ఇలాంటి బాల్యతనపు ఆటలు ఆడతారు ఇప్పుడిప్పుడే చూస్తే చాలా ఏకాగ్రముగా ఉంటారు ఇప్పుడిప్పుడే ఏకాగ్రతకు బదులు భిన్న భిన్నమైనటువంటి స్థితుల్లో భ్రమిస్తూ ఉంటారు కనుక ఈ సమయంలో మనస్సు బుద్ధిని సదా ఏకాగ్రంగా ఉంచుకోవడం పైన విశేషమైనటువంటి అటెన్షన్ ఇవ్వాలి అని బాబా అంటున్నారు ఏకాగ్రత శక్తి సహజముగానే నిర్విఘ్నంగా చేస్తుంది శ్రమ చేసే అవసరం ఉండదు ఏకాగ్రత శక్తి స్వతహాగానే నాకు ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు అనే అనుభూతిని సహజముగా చేయిస్తుంది ఏకాగ్రత శక్తి సహజముగానే ఏకరస స్థితిని తయారు చేయిస్తుంది ఏకాగ్రతా శక్తి సదా సరువుల పట్ల ఒకే కళ్యాణకారి వృత్తిని సహజముగానే తయారు చేస్తుంది ఏకాగ్రతా శక్తి సరువుల పట్ల సోదర దృష్టిని స్వతహాగానే తయారు చేస్తుంది ఏకాగ్రత శక్తి ప్రతి ఆత్మ యొక్క సంబంధంలో స్నేహము గౌరవము స్వమానంతో కూడిన కర్మను సహజముగానే అనుభవం చేయిస్తుంది కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి దేనిపైన అటెన్షన్ ఇవ్వాలి ఏకాగ్రత పైన మీరు స్థితమవుతారు అనుభవం కూడా చేస్తారు కానీ ఏకాగ్ర అనుభవీలుగా అవ్వరు ఒకసారి శ్రేష్టమైన అనుభవంలో ఒకసారి మధ్యస్థంగా ఒకసారి సాధారణముగా మూడింటిలో చక్కెర వేస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు మీ మనసు బుద్ధి సదా మీ ఆజ్ఞానుసారముగా నడుచుకునేంత సమర్థముగా మీరు అవ్వండి స్వప్నంలో కూడా ఒక సెకండులో కూడా అలజడిలోకైతే రాకూడదు మనసు తన యజమానిని పరవశముగా చెయ్యరాదు పరవశ ఆత్మల గుర్తు ఆత్మకు పరవశమై ఉన్నంత సమయంలో సుఖము శాంతి ఆనందాల అనుభూతి కోరుకున్నా సరే జరగదు బ్రాహ్మణాత్మ ఎప్పుడూ ఎవరికీ పరవశం అవ్వజాలదు తన సొంత బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వశమవ్వదు వాస్తవానికి స్వభావము అంటే స్వయం యొక్క భావము స్వయం యొక్క భావం అయితే మంచిగానే ఉంటుంది చెడుగా ఉండదు స్వాని అన్నప్పుడు ఏం గుర్తొస్తుంది ఆత్మిక స్వరూపమే కదా గుర్తు రావాలి కనుక స్వభావము అనగా స్వయం పట్ల సర్వుల పట్ల ఆత్మిక భావమే ఉండాలి ఎప్పుడైనా బలహీనతకు వశమై నా స్వభావము లేక నా సంస్కారమే ఇలాంటిది ఏం చేసేది ఉండేదే ఇలా అని అనుకుంటారు ఈ విధంగా ఎలాంటి ఆత్మ మాట్లాడుతుంది ఈ మాటలు లేక సంకల్పాలు పరవశమైపోయినటువంటి ఆత్మలవి కనుక ఎప్పుడైనా నా స్వభావమే ఇలాంటిది అనే సంకల్పం వచ్చినప్పుడు దాని శ్రేష్ట అర్థంలో స్థితం అవ్వండి అంటున్నారు బాబా నా సంస్కారము అనేది వచ్చినప్పుడు దేనినైతే నా సంస్కారము అని అంటున్నానో అది విశేష ఆత్మనైనా నా సంస్కారమేనా అని ఒకసారి మనసును ప్రశ్నించుకోండి నాది అని అంటున్నారు కనుక నాది అని అన్నందున ఆ బలహీన సంస్కారాలు కూడా మిమ్మల్ని వదలడం లేదు ఎందుకంటే ఇది ఒక నియమము ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ నా సొంతము అనే భావన ఉంటుంది ఎక్కడైతే నా సొంతం అనే భావన ఉంటుందో అక్కడ అధికారం ఉంటుంది కనుక బలహీన సంస్కారాలను నావిగా చేసుకున్నారు కనుక అవి తమ అధికారాన్ని వదలడం లేదు అందువలన పరవశమై తండ్రి ముందు వీటి నుండి విడిపించండి విడిపించండి అని అర్జీ వేస్తూనే ఉంటారు సంస్కారము అనే శబ్దం వస్తూనే అనాది సంస్కారము ఆది సంస్కారమే నా ఒరిజినల్ సంస్కారము అనేది గుర్తు చేసుకోండి ఇవి మాయ యొక్క సంస్కారాలు నావి కావు కనుక ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసుకుని యజమాని స్థితి యొక్క సీటు పైన సెట్ అవ్వండి యోగంలో కూడా కూర్చుంటారు కూర్చోవడం కూడా అందరూ అభిరుచితో కూర్చుంటారు కానీ ఎంత సమయము ఏ స్థితిలో స్థితం అవ్వాలని అనుకుంటారో అంత సమయము ఏకాగ్ర స్థితిలో ఉండాలి ఇప్పుడు ఇది అవసరము కనుక ఏం చెయ్యాలి అని బాబా అడుగుతున్నారు ఏ విషయాన్ని అండర్లైన్ చేసుకుంటారు ఏకాగ్రత అనే విషయాన్ని డబల్ అండర్లైన్ చేసుకోవాలి ఏకాగ్రతలోనే దృఢత ఉంటుంది అంతేకాదు ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత అనేది మెడలో కంఠహారముగా అయిపోతుంది అచ్చా బాబు నమస్తే తెలియచేస్తున్నారు నలువైపులా ఉన్న అలౌకిక బ్రాహ్మణ ప్రపంచములోని విశేషమైన ఆత్మలకు సదా శ్రేష్ట స్థితి యొక్క అనుభవం అనే సీటుపైన సెట్ అయి ఉండే ఆత్మలకు సదా సొంత మహత్వాన్ని అనుభవం చేసేవారు సదా ఏకాగ్రత శక్తి ద్వారా మనసు బుద్ధిని ఏకాగ్రం చేసేవారు సదా ఏకాగ్రత శక్తి ద్వారానే దృఢత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వశ్రేష్ట సర్వ విశేష సర్వ స్నేహి ఆత్మలకు బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ఈరోజు వరదానము భాగ్యము మరియు భాగ్య అయిన తండ్రి స్మృతిలో ఉంటూ భాగ్యాన్ని పంచే విశాల హృదయము గల మహాదానులుగా అవ్వండి సారాంశము భాగ్య విధాత మరియు భాగ్యము ఈ రెండింటి స్మృతి ఉన్నప్పుడు ఇతరులను కూడా భాగ్యవంతులుగా చేసే ఉమంగా ఉత్సాహాలు ఉంటాయి ఎలాగైతే భాగ్య విధాత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా భాగ్యాన్ని పంచుతారో అలా మీరు కూడా దాత పిల్లలు కనుక భాగ్యాన్ని పంచుతూ ఉండండి వారైతే దుస్తులు పంచుతారు ధాన్యం పంచుతారు ఏవైనా బహుమతులు ఇస్తారు కానీ వాటి ద్వారా ఎవరు తృప్తి చెందరు మీరు భాగ్యాన్ని పంచితే ఎక్కడ భాగ్యం ఉందో అక్కడ సర్వప్రాప్తులు ఉన్నాయి ఇలా భాగ్యాన్ని పంచడంలో విశాల హృదయులుగా శ్రేష్ట మహాదానులుగా అవ్వండి సదా ఇస్తూనే ఉండండి అని బాబా అంటున్నారు స్లోగన్ ఎవరైతే ఏక్నామీగా అంటే ఒక్క బాబా స్మృతిలో ఉంటారో మరియు ఎకానమీతో అంటే పొదుపుతో నడుచుకుంటారు వారే ప్రభువుకు ప్రియమైన వారిగా అవుతారు అచ్చ ఓం శాంతి